నమస్కారం, జనభేరి న్యూస్కి స్వాగతం. బాపట్ల జిల్లా పంగులూరు మండలం పంగులూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 34 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఎస్ఎస్సి 1990 మరియు 1991 బ్యాచ్లో 58 మంది, వీరిలో 8 మంది స్వర్గస్థులు కాగా వారి ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. వాళ్ల గురువులను సాధారణంగా ఈ సభకు ఆహ్వానించారు. తమ గురువుల నేర్పిన జ్ఞానంతో వాళ్లంతా ఉన్నత స్థాయిలో ఉన్నారని, తమ చిన్ననాటి జ్ఞాపకాలను తమ గురువులతో పంచుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తమ ఉపాధ్యాయులైన పేరయ్య, రత్తయ్య, శేషయ్య, సత్యవతీదేవి, వెంకటేశ్వర్లు, రఘునాథ్, నారాయణ, సాంబయ్య, 10th క్లాస్ బ్యాచ్ బొల్లా రామాంజనేయులు, కొనతరం రామదాస్, పోల శ్రీనివాసరావు, శోభారాణి, లలిత, నాగేంద్రమ్మ, కాళేశవల్లి, మస్తాన్వల్లి మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారాలు, నా పేరు ఉషారాణి. మా హస్బెండ్ ఐటీ ఎంప్లాయీ, నాకు ఒక పాప, తను బీటెక్ ఫైనల్ ఇయర్ ఐఐటి కేరళలో చదువుతుంది. ఫైనల్ ఇయర్ అయిపోయింది ఈ సంవత్సరం. మేము ఎంఏ అకాడమిక్స్ చేశాను, తర్వాత మల్టీమీడియా నేర్చుకొని డిజిటల్ యాడ్మినేటర్గా 2 సంవత్సరాలు వర్క్ చేశాను. రైట్ నౌ ఐ యామ్ హౌస్వైఫ్. నా పేరు రామాంజమ్మ. నేను టెన్త్ వరకే ఆపేశాను, ఫెయిల్ అయిపోయింది. మేము రైతున్నాము, వ్యవసాయం మేము వర్క్ చేసేది. ఇద్దరు పిల్లలు, అమ్మాయికి ఏం ఫెయిల్ అయిపోయింది, బీటెక్ జరిగింది. ఇద్దరికి జాబులు, కూతురు అందరికి, బాబేమో ఫిలిప్స్ ప్రిపేర్ అవుతున్నాను. నమస్తే సార్, నా పేరు కాలంశెట్టి శోభారాణి. నాకు బాబులు, మా వారు డిఫెన్స్లో చేస్తున్నారు. పెద్దబాబు ఫెయిల్ అయింది, ఒక మనవరాలు, చిన్నబాబు యూకేలో ఉన్నాడు. మేము ఉండేది హైదరాబాద్. నా పేరు ఏలూరు ప్రభుదర్శిని. మా వారు వ్యవసాయం చేస్తారు, ఒక బాబు, ఒక పాప. పాప జాబ్ చేస్తున్నాను, బాబు ఎస్ఎస్. నా పేరు కామ్లేని మాదేవత. వేదిక అలంకరించిన గురువులకి, పెద్దలకి నా నమస్కారాలు. నేను 10th క్లాస్ చదివిన తర్వాత నాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ పోయింది. తర్వాత నేను మళ్ళీ పాస్ చదివి ఇంగ్లీష్ గుర్తించగలయ్యాను. ఆ తర్వాత నేను వెంటనే పెద్దలు పెళ్లి చేశాను. కొన్ని కారణాల వల్ల నేను ఈ మధ్య కంటిన్యూస్ నుంచి లేడీస్ హాస్టల్ మాదాపూర్లో హైదరాబాద్ రన్ చేస్తున్నాను. మా అమ్మగారు నేను బిజినెస్ చూసుకుంటాను. నాకు ఇద్దరు అబ్బాయిలు, ఇంజనీరింగ్ పూర్తి అయిపోయింది. పెద్ద అబ్బాయి పేరు అభిల్ కిరణ్, చిన్న అబ్బాయి పేరు ఆకాష్. పెద్ద అబ్బాయి పూణేలో జాబ్ చేస్తున్నాడు, చిన్న అబ్బాయి జాబ్ సెక్టరీలో ఉన్నారు. నా భర్త రామాంజనేయులు, ఆయన కరోనా టైంలో చనిపోయారు. ఇప్పుడు నేను, మా పిల్లలు, మా మమ్మీ, మాకు లలిత. నేను బీకామ్ ఫస్ట్ ఇయర్ వరకు చదువుతున్నాను, నాకు మ్యారేజ్ అయ్యింది. రీసెంట్గా 3 ఇయర్స్ బ్యాక్ మాన్సరీ కోర్స్ చేశాను, చేశాక జాబ్ చేయట్లేదు ప్రస్తుతం. అయితే నాకు ఒక పాప, తను యూఎస్లో బీఆర్ చేసి ఎంఎస్ఐ పేరులో జాబ్ చేస్తుంది. మా వారు సుబ్బారావు ప్రైవేట్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ చేస్తున్నారు. అది ఎంఎస్ బిట్స్ కానీ కోర్స్ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. అంటే నమస్కారం, నా పేరు కోటా జయసు. నాకు ఒక పాప, ఒక బాబు. పాపకి మ్యారేజ్ అయింది, బాబు బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. మా మనవడి పేరు రిలీక్ బాబా సార్. ఇక్కడ ఉన్నవాళ్ళందరికీ నమస్కారాలు. నా పేరు బాల్చినారెడ్డి కుమారి. మా వారి పేరు వెంకట సుబ్బారావు, గవర్నమెంట్ స్కూల్ టీచర్. మాకు ఒక బాబు, మేము ఇక్కడే ఉంటాము. నా పేరు బాల్చిన పద్మిజ. మేము ఒంగోలులో ఉంటాము, మా వారి పోలీస్ డిపార్ట్మెంట్. మాకు ఒక పాప, జర్మనీలో ఎంఏ చేసి జాబ్ చేస్తుంది, మ్యారేజ్ అయింది. తమకు బాబు. గురువులందరికీ నమస్కారాలు. నా పేరు నగా నాగేంద్రమ్మ. మా వారి పేరు నగా నరసింహారావు. మాకు ఇద్దరు పిల్లలు, మధురికృష్ణ, మమత. అమ్మాయికి ఈ మధ్య వివాహమైంది. మీ గురువు గారు ఎలా సంతోషపడుతున్నారు సార్? మీరు ఇప్పుడు అభివృద్ధి చెందారు కదా, మీ గురువు వాళ్ళు ఇప్పుడు ఎలా సంతోషంగా మీ గురించి కొద్దిగా చెప్పండి సార్? ఇప్పుడు మా గురువు గారు అందరినీ ఆహ్వానించడం వల్ల మా యొక్క పరిచయ కార్యక్రమం కూడా చేసుకున్నాము. ఆల్రెడీ వాళ్ళతో కన్సల్ట్ అయ్యి మేము పలానోళం ఇక్కడ ఈ విధంగా ఉన్నామని వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. కలయిక వల్ల ఏమవుతుందంటే, ఎవరు ఏ స్థితిలో ఉన్నారు, కనీసం
మా విద్యార్థులు మాతో ఉన్నటువంటి స్నేహితులు ఏ విధంగా ఉన్నారు, ఎంత బుద్ధిలో చెందారు, ఆ వాళ్ళ యొక్క పిల్లల యొక్క అభివృద్ధి కానీ ఇవన్నీ ఒకరికొకరు తెలుసుకొని ఆనందపడేటువంటి మధుర క్షమతాలని మా కల్పించినటువంటి మా పూర్వ విద్యార్థులందరికీ, ప్రత్యేకంగా దీనికి సహకరించినటువంటి మిస్టర్ పూల శ్రీనివాసరావు గారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. సార్ పూర్వ విద్యార్థులు మొత్తం వచ్చేసారు మీ బ్యాచ్? మా పూర్వ విద్యార్థుల్లో 8 మంది స్వర్గస్థులైనటువంటి 8 మంది వారికి తప్ప మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఆ 8 మంది కూడా మేము సభాముఖంగా మౌనం పాటించి వాళ్ళ యొక్క ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థించి శబ్దాంజలి కలిగించి